नमस्ते वेलकम टू सीआर न्यूज नेनु कल्याणी वार्तलो मुंदुगा हेडलाइंस देशं मोत्तं आंध्र राष्ट्रं वैपु चूसेला सेवलंदिस्तुन्न सचिवालयं वालंटीर्लु चिट्टमूर्लो जरिगिन सेवा पुरस्कारल पंपिणीलो एम्मेल्ये वेलगपल्ली वरप्रसादराव भूतलं टोल प्लाजा वद्द वाहन तनिखीलो बट्टबयलैन गंजाई अक्रम रवाणा 24 కేజీలు స్వాధీనం చేసుకున్న సెప్ అధికారులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అరెస్ట్ మనుగోలు సంగమేశ్వర స్వామి రథోత్సవం సమయంలో పకడ్బందీగా బందోబస్త్ చర్యలు ప్రత్యేక పూజల అనంతరం డిఎస్పి హర్నాద్ రెడ్డి వెల్లడి భక్తులు సహకరించాలని సూచన పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు తగ్గించడానికి చర్యలు చేపట్టాలి లేదంటే ఆందోళన తప్పదని గూడూరులో హెచ్చరించిన सीपीए जिला कार्यदर्शि प्रभाकर देशमंतटा प्रशंसించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ నడుస్తుందని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు సేవా భవంతో పని చేస్తున్న వాలంటీర్లు వారి సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు వారు చేస్తున్నది ఉద్యోగం కంటే గొప్ప సేవ అని కొనియాడారు చిట్టమూరు గ్రామంలో వాలంటీర్లకు సేవా పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వాలంటీర్లకు సేవా మిత్ర సేవా రత్న సేవా వజ్ర పురస్కారాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాలంటీర్లు అందిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరిగా మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీఓ సురేష్ బాబు డిప్యూటీ తహసీల్దార్ మస్తానయ్య ఏఎంసీ వైస్ చైర్మన్ రాజారెడ్డి జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య వైస్ ఎంపీపీ బీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు సంక్షేమ పథకాల్లో వారికి వారే చాకి అన్నట్టుగా మనం చూస్తున్నాం వారు జగన్ మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ఒక్కరు చేయనట్టుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే మేము కూడా ఎంతో మంది రాష్ట్ర సంపద ప్రజలకు వస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకోవడం జరిగింది కానీ ఈ నుండి పేదవాళ్ళకు వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఆ మహనీయుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వారు ఏమేమి చేస్తున్నారు ఈ మండలానికి అని చెప్పి ఒక్కసారి మనం చూసుకుందాం भारत देश आश्चर्य लेकिन मंडला जगन तोड़ तरफ दादापू पदकोड़ लक्षल प्रजल के अंदे का अम्मी द्वारा ईद इरव लक्षल मुफ्ई वेल संवरा मूड वेल नरब तुम महिक जगन विद्या दीवन क మండలం మన ఈ మండలంలో 833 కి 1 కోటి 62 66 60000 సంవత్సరానికి ఇయడం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నాయి బ్రాహ్మణులకు ఇయడం కానీ ఇది ప్రజాస్వామ్యం సార్ అధ్యక్షులుగా జగన్ మోహన్ రెడ్డి గారు చేయటం లేదు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు మీకు చేస్తున్నారు ఎండిఓ గారి ద్వారా మాత్రమే చేయిస్తున్నారు పాలకులకు రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని లేదే గ్రామాన్ని గాని ఎవరు కూడా పాలన చేయాలన్న దృక్పథం ఉండే వ్యక్తికి ముందు అవగాహన శక్తి కావాలి జగన్ మోహన్ రెడ్డి గారు అంత ముందు కూడా పోటీ చేశారు కానీ ప్రజల్లో తీర్పు వైవిధ్యంగా వచ్చింది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్లో మమేకమైపోయి పాదయాత్రలు చేసిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మిక కలిగింది మనల్ని అందర్ని కలిసిపోతున్నారు మన ఊర్ని కలుస్తున్నారు అన్ని వర్గాలను కలుస్తున్నారు రకరకాల వాతావరణం చూస్తున్నారు ఈన అధికారంలోకి వస్తే మంచి జరుగుతుంది కదా అనేది ప్రజల్లో నమ్మకం ఏర్పడింది రెండో విధంగా జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా గ్రామాలు వైవిధ్యాలు ఒక గ్రామం ఒక రకంగా ఉంటుంది కాలనీలు అన్ని వ్యవస్థలు అన్ని కులాలు అందర్ని చూడడంతో ఆయనకి పరిపాలించేటప్పుడు ఏ రకమైన పరిపాలన ఇవ్వాలని ఒక అవగాహన రావడం జరిగింది చిలకూరు మండలం బోధనం టోల్ ప్లాజా వద్ద జరిగిన వాహన తనిఖీల్లో 24 కేజీల గంజాయిని గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్త మరొకరిని అరెస్ట్ చేశారు
వీరిని గూడూరులోని సెప్ కార్యాలయానికి తరలించి వివరాలు సేకరించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి అక్రమ రవాణా విషయాన్ని సెబ్ అధికారులు గుట్టురట్టు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం వాహన తనిఖీలు చేపట్టగా అక్రమ రవాణా విషయం వెలుగు చూసింది. పట్టుబడిన గంజాయి విలువ 66,000 వరకు ఉంటుందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో కొనుగోలు చేసిన గంజాయిని చెన్నైకి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శేఖరు, శకుంతల, శేఖర్ తమ్ముడు కుమారుడు తిరుపతి కుమార్ గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వివరాలను గుడిలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఆ శాఖ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ జానకీరామ్ మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో గూడూరు సెబ్ సిఐ విజయ్ కుమార్, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక తిరుపతి ఆర్టీసీ బస్సులో ముగ్గురు అరెస్ట్ చేసి 24 కేజీల డ్రైగాన్స్ని సీజ్ చేశారు. వాళ్ళు అంతా కూడా తమిళనాడుకి చెందిన వాళ్ళు. వీళ్ళు రాజమహేంద్రవరంలో ఎవరి దగ్గర గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర తిని ఒక్కొక్క కేజీ 3,000 రూపాయలు చొప్పున పర్చేజ్ చేశారు అని అనుకున్నారు. దాదాపు మొత్తం 66,000 రూపాయల దీని విలువ ఉంటుంది. 22 కేజీలు మొత్తం దొరికింది. 3 బ్యాగుల్లో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎవరి దగ్గర కొన్నారనే దాన్ని కూడా దాని మీద కూడా దర్యాప్తు జరుపుతున్నాం. విజయ్ కుమార్ గారు ఇక్కడ గూడూరులో చేరిన తర్వాత 24 గంజా కేసులు పట్టుకున్నారు. ఎక్కువగా టోల్ ప్లాజా, ఈ గోదావరి టోల్ ప్లాజా దగ్గర పట్టుకున్నవి. దాదాపు 300 కేజీల వరకు డ్రైగాంజా సీజ్ అయింది. 374 కేజీలు డ్రైగాంజా ఇప్పటివరకు సీజ్ చేశారు. మంచి డిటెక్షన్ ఇక్కడ స్టేషన్ లిమిట్స్లో. ఇదంతా కూడా పాసింగ్ డ్రైవ్. మనకి విశాఖపట్నం నుంచి గూడూరు మీదుగా అటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ లేదంటే కొంత పాటు తిరుపతి వరకు అట్లా పోతూ ఉంటుంది. మన ఎస్హెచ్ వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఇవాళ కూడా మంచి కేసులో పట్టుకున్నారు. 22 కేజీలు డిటెక్షన్. 3 అరెస్ట్ అయ్యారు. వాళ్ళ 3 వివరాల పేర్లు ఏంటంటే ఈయన వీళ్ళు ధర్మపురి మరందహళ్ళి అనే చోట వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. భార్య, భర్త, ఒక తమ్ముడు, కొడుకు. ఇప్పుడు వాళ్ళు దొరికిన 3 ఇలా శేఖర్ మెయిన్ వ్యక్తి పేరు శేఖర్. ఇతని పైన విశాఖపట్నంలో కూడా ఇంతకుముందు ఒక 5 ఆరేళ్ళ క్రితం ఒక కేసు ఉంది. వాళ్ళ తమిళనాడు స్టేట్ లో కూడా దాదాపు 2-3 కేసులు ఉన్నాయని అతనే చెప్పాడు. మనకైతే ఫస్ట్ అయితే దొరకటం ఇతను, అతని భార్య, ఈ తమ్ముడు కొడుకు తిరుపతి అనే అతను కూడా ఈ కేసులో ఉన్నారు. ఫర్దర్గా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మనుబోలు మండలం బద్దెబోలు సంగమేశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా హైవేపై వెళ్తున్న రథోత్సవానికి భారీ బందోబస్తు నిర్వహిస్తామని డీఎస్పీ హరినాథరెడ్డి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. అనంతరం దేవాలయంలో శివుని దర్శించుకుని ఆలయ విశిష్టతను తెలుసుకుని కొనియాడారు. రూరల్ సీఏ జగన్మోహన్ రావు, మనుబోలు ఎస్ఏ ముత్యాలరావు, రాష్ట్ర నెట్క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, మనుబోలు ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్, సొసైటీ డైరెక్టరు బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామిరెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుంజి రమేష్, మైనార్టీ నాయకుడు మహమ్మద్ రఫీ, మాజీ ఎంపీటీసీ చలగల దయాకర్, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, కొల్లపూడి శ్రీనివాసులరెడ్డి, దయాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు సాయి కుమార్ శర్మ తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. బోలు గ్రామ ప్రజలు కోరిన మేరకు మన ఎవరో మంత్రివర్లు కాకాన గౌడ్ రెడ్డి సారు పోలీస్ శాఖ తోటి మాట్లాడి నేషనల్ హైవేలు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా, ఎలాంటి ఆటంకం ప్రజలకు జరగకుండా సున్నితమైనటువంటి పద్ధతిలో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పుకోవడం అనేది మన గౌరవ ఎస్పీ సిహెచ్ విజయరావు గారు ఐపీఎస్ గారు దృష్టికి తీసుకెళ్లి 3 చోట్ల మనం స్వామివారిని తీసుకుని వచ్చేటప్పుడు 3 చోట్ల క్రాస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ క్రాస్ చేసేటప్పుడు ఎక్కువసేపు సమయం తీసుకోకుండా భక్తాదులకు కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులకు కానీ ఇక్కడ ఈ టెంపుల్ మెయింటైన్ చేసేటువంటి అధిపతులు అందరికీ కోరడమే ఉంటే పోలీస్ శాఖతో సహకరించి త్వరగా దేవుణ్ణి మా అమ్మవారిని ఇక్కడికి తీసుకుని వచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తే మేము కూడా పోలీస్ శాఖ కూడా ఎప్పుడు ఎలవేళ సహకారం చేస్తామని చెప్పి తర్వాత ట్రాఫిక్ కూడా అంతరాయం జరగకుండా అన్ని విధాలా పోలీస్ శాఖ బందోబస్తు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజురోజుకు పెంచుతుండటంతో ఆ భారం రవాణా వ్యవస్థపై పడి నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు.
పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో ఏఐటియుసి ఇన్సాఫ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి ఉమ్మడి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సివిఆర్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేష, ఇన్సాఫ్ సమితి సలహాదారులు ఎండీ అన్వర్ బాషా, ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు షేక్ జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కటకరాజా వీధిలోని సిపిఐ కార్యాలయం నుండి టవర్ క్లాక్ సెంటర్ సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిరోజు కూడా పెట్రోల్ డీజిల్ వంట గ్యాసులు పెంచే పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తాం గతంలో వాళ్ళ అధికారం లేక రాకముందు పెట్రోల్ వచ్చి 70 రూపాయలు ఉంటే ఇవాళ పెట్రోల్ లీటర్ వచ్చేమంటే 121 రూపాయలకి పోయింది. అదేవిధంగా డీజిల్ 50 రూపాయలు ఉంటే ఇవాళ డీజిల్ ఏందనంటే 106 రూపాయలకు వచ్చేసింది. కాబట్టి ఇవాళ వంట గ్యాస్ కూడా 1050 రూపాయలు, అందులో సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఆ సబ్సిడీలు కూడా లేదు. కాబట్టి ఇవాళ సామాన్య మానవులందరూ కూడా ఆ విధంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటుంటే, ఒక పక్క ఏంటంటే కరోనాతో పనులు లేని పరిస్థితుల్లో వాటిని ఏదో సర్దుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాటిని కూడా ఇవాళ ఏంటంటే రోజు రోజుకి పెంచుకుంటూ పోతూ ఉన్నారు. దానివల్ల రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ కారణం, వాటిని పెంచినటువంటి కారణం. మున్సిపాలిటీలో మళ్ళీ ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఏంటంటే మళ్ళీ పన్నులు పెంచారు. రకరకాలైనటువంటి విధులతో పేదవాళ్ళని హింసిస్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాల వద్ద ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 11, 12 రోజులు ఈ ప్రచారాలు అన్ని గ్రామాల్లో కూడా అన్ని పట్టణాల్లో కూడా ఆ విధంగా ప్రచారాలు చేసి ఈరోజు ఏంటంటే గ్రామ సచివాలయాల దగ్గర ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకు ధరలతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు, అనేక ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ధరలతో కనీసం పప్పులు చేసుకోవాలన్నా కూడా సాధ్యపడే విషయం కాదు. పెట్రోల్ చూస్తే 125 రూపాయలు దాటిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ ఎప్పుడు పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రతి ధరలు కూడా పెరుగుతాయని చెప్పేది అది సత్యం. అదేవిధంగా ఈరోజు గ్యాస్ పరిస్థితి సబ్సిడీ ఇచ్చి 250-300 ఇచ్చే గ్యాసు ఈరోజు 50-55 రూపాయలు దాటిపోయింది. సబ్సిడీ అనే మాటే లేదు. ఇవన్నీ పేదలకు సంబంధించిన వస్తువులు. కరెంట్ అదే పరిస్థితిలో చూసినప్పుడు కరెంటు బిల్లు పరిస్థితి చూస్తే కరెంటు 250-200 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 700-800 రూపాయలు వస్తున్నాయి. కరెంటు కూడా ఈ నిన్నంతే చూస్తే గూడూరు టౌన్లో పట్టణాలు విలేజుల్లో అని చెప్తున్నారు. పల్లెల్లో కరెంట్ లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయం మూలపడిపోతుందనే ప్రమాదం ఉందని చెప్పి చెప్తుంటే, నిన్న మొన్న చూసినప్పుడు గూడూరు టౌన్లో కూడా విపరీతంగా కరెంటు కోత, ఆ కోతలు ఈ ఎండాకాలం ఆ కోతలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కరెంటు బిల్లు పెంచినట్టు తగ్గించాలా, తగ్గించకపోగా చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఇదే ధరలు కానీ పెరిగితే ఆత్మహత్యలు చేసుకునేది తప్ప ఇంకంతకన్నా గత్యంతరం లేని పరిస్థితి మధ్యతరగతి పేద కుటుంబాలకి. కాబట్టి తక్షణం ఇప్పటికన్నా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి పెంచిన ధరల్ని తగ్గించి అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అట లేని పక్షంలో భారతదేశం మొత్తం మీద శాంతి భద్రతను మీరే బాధ్యత వహిస్తాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఈ రకంగా ధర్నాలు కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకోబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను దోచుకోవడమే అజెండాగా పెట్టుకున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీల పెరుగుదల, గ్యాస్ పెరుగుదల, పెట్రోల్ డీజిల్ పెరుగుదల. ఇవన్నీ పెంచడం వల్ల సామాన్యంగా రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయి ఈరోజు సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు దుర్భరమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొంది. ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర $130 ఉంది. ఈరోజు కూడా అదే $130 ఉంది. ఆ రోజు 60 రూపాయలకి ఇస్తే ఈరోజు మీరు ఎందుకు 130 రూపాయలు చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దేశాన్ని కొల్లగొట్టి పేద ప్రజలను కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు తీసుకుని పోయి లలిత్ మోడీ, నీరవ్ మోడీ, అలాగే విజయ్ మాల్యా వీళ్ళందరూ లండన్లో
సుఖాలు విలాసాలవంతమైన జీవితం గడుపుతుంటే ఇక్కడ మీరు ప్రజల మీద పేద ప్రజల మీద పనులపై పనులు వేసి హింసలకు గురి చేయడం ఎంతవరకు సబు దీన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇన్సాఫ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఇన్సాఫ్ కమిటీ సిపిఐ పార్టీతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గూడూరు స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు పట్టణ పరిధిలోని దివిపాలెం హైస్కూల్లో విద్యార్థులకు వీటిని అందించారు స్వర్గీయ నంది మండలం హరికృష్ణ జ్ఞాపకార్థం బాలకృష్ణరాజు దాతగా వ్యవహరించారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు పురందర్రాజు సమితి సేవలను వివరించారు విద్యార్థులు పరీక్షలు చక్కగా రాయాలని కోరారు అందరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి బాలకృష్ణరాజు గారు సభ్యులు పురుషోత్తం రాజు సత్యనారాయణ రాజు దామోదర్ రాజు పాఠశాల ప్రతినిధి రమణయ్య విద్యార్థులు పాల్గొన్నారు ఇది చాలా టౌన్లో దగ్గరగా ఉన్నప్పటికీ చాలా వెనకబడిన ప్రాంతం ఇది ఈ స్కూల్ అంతా ఏరియా అంతా కూడా చాలా ఎక్కువగా కార్మికులు ఉన్నటువంటి ప్లేస్ ఇది ఈ స్కూలు అభివృద్ధికి మన రోటరీ సంస్థ సైన్స్ క్లబ్ వారు నెక్స్ట్ మనకి ఇప్పుడు స్ఫూర్తి సేవా సంస్థ వారు ఎంతో మాకు కృషి చేస్తున్నారు మాకు బెంచ్లు కూడా ఇచ్చారు ఇంతకుముందు పిల్లలు కింద కూర్చున్న వాళ్ళు బెంచ్లు కూడా ఇచ్చారు బాగుంది నాడు నాటి కూడా సెలెక్ట్ అయింది కానీ ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు మాకు 28 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ సంవత్సరము అందరూ కూడా పాస్ అవుతారు అనుకుంటున్నాము మీరు వచ్చేసి ఈ విధంగా పిల్లలకి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ మీకు అందరికీ థ్యాంక్ చెప్తున్నాను ఈ సంస్థ స్థాపించి 7 సంవత్సరాలు గడిచిపోయింది చాలా కార్యక్రమాలు చేస్తుంటాం మేము మొదట చెట్లు నాటడాలు 10th క్లాస్లో మంచి రిజల్ట్ తీసుకున్న వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము తర్వాత ఎండాకాలం చెప్పులు పంపకాలు వర్షాకాలం దుప్పట్ల పంపకాలు ఎన్నో శిబిరాలు చేస్తున్నాం ఉంటాయి వైద్య ఆరోగ్య శిబిరాలు చేస్తుంటాం అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్కి 3 స్కూల్స్కి ఎన్నిక చేసుకొని మొదటగా ఈ దీపావళిలో ప్యాడ్లు చిన్న చిన్న మెటీరియల్ స్కేల్స్ జామెంట్రీ బాక్స్ నాకు ఆల్రెడీ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ పని రాగం జామెంట్రీ ఇవ్వలేదు ఈ మెటీరియల్ మొదలుస్తాము ఇక మీద ఏదన్నా మీకు అవసరమైతే స్కూల్కి సంబంధించి ఏదైనా అవసరమైతే కూడా మేము చేయడానికి ముందుకు వస్తాము మనుగోలు మండలంలో ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 138వ జయంతి వేడుకలను వాడవాడలా నిర్వహిస్తున్నట్లు పలు పార్టీలకు చెందిన అంబేద్కర్ అభిమానులు తెలిపారు బీఎస్పీ నాయకులు బండ్ల శ్రీహరి సిపిఎం నాయకులు ఆదిశేషయ్య కాంగ్రెస్ నాయకులు పరిమళ భుజగేంద్రరావు ముత్యాలయ్య పాల్గొన్నారు మన దేశం మొత్తం మీద ఆయన విగ్రహాల మీద పాలాభిషేకం చేయాలని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరు కలుసుకొని ఆయన ఎంతో భారత రాజ్యాంగాన్ని రాశాడు ఆ ఆశయాలని తప్పక ప్రజలు అవలంబించాలని అది కాకుండా మనుబోలు మండలం కాయతల్పూరు జట్లకొండూరులో ఈరోజు అదేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 138వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ మండల హెడ్ క్వార్టర్లో మునుబోలు అంబేద్కర్ నగర్ అంబేద్కర్ స్టాచ్యూ కాడ నుంచి రాజశేఖర విగ్రహం దాకా ర్యాలీ తలపెట్టాం ఆ ర్యాలీని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్ఎస్టీ బీసీ ముస్లిం ఆయన సోదరులందరూ కూడా వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని అత్యంత గొప్పగా సెలబ్రేట్ చేసుకునే విధంగా అందరూ సహకరించి అందరూ ఆ యొక్క ర్యాలీకి తప్పకుండా రావాలని చెప్పి మీడియా వేదికగా ప్రతి ఒక్క ఈ మండల హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఎస్ఎస్టీబీసీ ముస్లిం మైన ప్రజలందరినీ కూడా పేరున విన్నవించుకుని వేడుకుంటా ఉన్నాం తప్పకుండా మీరు వచ్చి ఈ విజయం ఈ యొక్క ర్యాలీని అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయం చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటున్నాను జై భీమ్ జై భారత్ నమో బుద్ధా చిలకూరు మండలము తిరుపతి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జేబీఎం టైటిల్తో సైకత శిల్పం రూపొందించారు భారత రాజ్యాంగ శిల్పి మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అధ్యాపకుడు భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారము భారతరత్న గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం నిర్మూలిస్తూ మనుషులంతా ఒక్కటే అని పోరాడిన యోధుడికి సైకత శిల్పి మంచాల నివాళులర్పించారు
చిలకూరు మండలం ఏరూరు గ్రామం తిరుపతి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యాపకుడిగా మరియు కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులుగా ఉండడం కూడా జరిగింది అలాగే భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారత రత్నాన్ని కూడా సార్ గారికి ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ కులాన్ని ఏదైతే నిర్మూలించాడో ఆ యొక్క పరిస్థితిని అందరూ మనుషులంతా సమానం మనుషులంతా ఒకటే అని కూడా చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ నేను యొక్క సైకిత్ శిల్పాన్ని ఏరూరు సాగర్ తీరంలో చేయడం అనేది జరిగింది జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం పోలీస్ స్టేషన్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ హరినాథ్ రెడ్డి తెలిపారు. మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. మొదటి రోజు స్థానికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ జగన్మోహన్ రావు, ఎస్ఐ ముత్యాలరావు, ఏఎస్ఐ దాసు, హెడ్ కానిస్టేబుల్ నారయ్య, శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మనుగోలు మండల హెడ్ క్వార్టర్స్లో పోలీస్ స్టేషన్ సమీపంలో మన నెల్లూరు జిల్లా గవర్నమెంట్ ఎస్పీ సేత్ విజయరావు గారి సారథ్యంలో మొత్తం సారు నెల్లూరు జిల్లా మొత్తం మీద అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నట్టుగా వేసవి కాలంలో ఎంతో ఎండదాపు అక్కడ పోలీస్ స్టేషన్ వచ్చే వాళ్ళకి అయితే పోలీస్ స్టేషన్ అడిగేటువంటి రాజధాని అందరికీ ఎలాంటి అసలు జరగకుండా ఈ ఎండ తీవ్రతలో వారి ఎండ వడదెబ్బ తగలని కానీ ఇలాంటివి ఏమి జరగకుండా పోలీస్ శాఖ తరఫున మనం కూడా ప్రజాస్వామ్యంలో ప్రతి చోట చలేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే వెంకటాచలం జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో స్థానిక సభ్యులు ముత్యాలరావు గారు వారి యొక్క ఏఎస్ఎస్సీ వెంకటాచలం ఉమ్మన్ ఏజెన్సీ ఉమ్మన్ కాలేజీ ప్రజలకు సహకారంతో ఇక్కడ చలేంద్రాన్ని మంచిగా ఏర్పాటు చేసి రోజు చల్లటి మంచిగాను మంచినీటి ఏర్పాటు చేసుకుంటుంది. వీటన్నింటినీ మండల ప్రజలు కానీ పోలీసు పోలీసులతో సహకరించాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మనుబోలులో జరుగుతున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి నందిసేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను నందివాహనంపై అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అందమైన విద్యుత్ దీపాలంకరణ, బాణసంచ, మంగళ వాయిద్యాలు, తప్పెట్లు, డీజే కృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామస్తుల సహకారంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు ఫణీంద్ర శర్మ, నాని శర్మ, సాయి శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మనుబోలు పరిధిలోని బద్దెబోలు క్రాస్ రోడ్ సమీపంలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర ఆలయంలో 14వ తేదీ గురువారం ఘనంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు సాయి శర్మ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి సంబంధించి వినాయక విగ్రహానికి, కామాక్షిదేవి విగ్రహానికి దాతల సహకారంతో బంగారు పోత పోసిన తొడుగులు ఏర్పాటు చేసినట్లు అర్చకులు తెలిపారు.
గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలసి ఉన్న కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా శేషవాహన సేవ ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ నర్సారెడ్డి, సుష్మ ఉభయకర్తలుగా వ్యవహరించారు. బుధవారం ఉదయం చొప్పవరం గ్రామోత్సవం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా సేవలందిస్తున్న సచివాలయం వాలంటీర్లు. చిట్టమూరులో జరిగిన సేవా పురస్కారాల పంపిణీలో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. భూతలం టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో బట్టబయలైన గంజాయి అక్రమ రవాణా. 24 కేజీలు స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అరెస్ట్. మనుగోలు సంగమేశ్వర స్వామి రథోత్సవం సమయంలో పకడ్బందీగా బందోబస్తు చర్యలు. ప్రత్యేక పూజల అనంతరం డీఎస్పీ హరినాథ్ రెడ్డి వెల్లడి, భక్తులు సహకరించాలనే సూచన. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి చర్యలు చేపట్టండి, లేదంటే ఆందోళన తప్పదని గూడూరులో హెచ్చరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.